తలస్నానం చేశాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వారానికి కనీసం 2 సార్లు అయినా తలస్నానం చేస్తూ ఉంటారు. తలస్నానం చేసిన తర్వాత కొన్ని పొరపాట్లు చేయడం వల్ల జుట్టు సమస్యలు ఏర్పడతాయి. తలస్నానం చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం. తలస్నానం చేసిన తర్వాత టవల్తో జుట్టు తుడవకూడదు. అలా చేయడం వల్ల స్మూత్ గా ఉండే జుట్టు కఠినంగా బలహీనంగా మారుతుంది. టవల్ కు బదులు టీ షర్ట్ వాడడం వల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి. తలస్నానం అయిన తర్వాత కండిషనర్ ను వాడాలి. ఇది కూడా జుట్టు పొడిబారకుండా మృదువుగా కాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది. దీనితో జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి. తడి జుట్టును దువ్వెనతో దువ్వడం వల్ల జుట్టు అధికంగా ఊడుతుంది. తలస్నానం చేసిన తర్వాత వీలైనంత వరకు చేతివేళ్లతో చిక్కుల్ని తొలగించుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది. తలస్నానం చేసిన వెంటనే జుట్టు ఆరబెట్టుకోవడానికి హెయిర్ డ్రైయర్ను వాడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు అనారోగ్యానికి గురవడం, రాలడం వంటి సమస్యలు ఎదురవుతాయి. తడిగా ఉన్న జుట్టు ఆరేయకుండానే బ్యాండ్తో ముడి కడుతూ ఉంటారు. అంతేకాకుండా అధికంగా సాగే బ్యాండ్ల వాడకం జుట్టును పెన్సిల్గా చేసి కుదుళ్ల మీద ప్రభావం చూపుతుంది. ఇలా చేయడం వల్ల చుండ్రుతో పాటు జుట్టు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.